Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Balakrishna Naizam Idi 40 years industry ga cheppukune Chandrababu Naidu vaikari chala vichitranga untundi. Putti perigina Chandragiri niyojakavargani pattinchukoledu. Swanta jilla Chitturunu pattinchukoru. కాని పోటీ చేయడం మాత్రం జిల్లాలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన కుప్పం నుండే చేస్తారు. ఇదే సమయంలో రాజధానిగా మాత్రం బాగా అభివృద్ధి చెందిన గుంటూరు విజయవాడ మధ్యలోని అమరావతి మాత్రమే ఉండాలంటారు. ఇలాగే చంద్రబాబు బావమరిది కమ్ వియంకుడు నందమూరి బాలకృష్ణ కూడా అచ్చంగా ఇలాగే వ్యవహరిస్తున్నారు. పోటీకి మాత్రం మరో వెనుకబడిన జిల్లా అయిన అనంతపురంలోని హిందూపురం నియోజకవర్గమే కావాలి. రాజధానిగా మాత్రం అమరావతే ఉండాలంటారు. మొత్తానికి బావమరిది పోటీ చేయడానికి మాత్రం వెనుకబడిన నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని రాజధానిగా అమరావతే ఉండాలని డిమాండ్లు చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే జరిగింది. అంటే 22 జిల్లాల ఆదాయమంతా తెచ్చి అప్పటి పాలకులు హైదరాబాద్తో పాటు మహానగరం చుట్టుప్రక్కల మాత్రమే డెవలప్ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అప్పటి పాలకులు చేసిన తప్పేంటో జనాలందరికీ తెలిసొచ్చింది. అయితే అప్పటికే చేతులు కాలిపోయాయి కాబట్టి చేయగలిగింది కూడా ఏమీ లేకపోయింది. అందుకనే విభజన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని వేసి సీమాంధ్ర అభివృద్ధిపై రిపోర్ట్ ఇమ్మని చెప్పింది. అలాగే కమిటీ రాష్ట్రమంతా తిరిగి నిపుణులు మేధావులు మామూలు జనాల అభిప్రాయాలను తీసుకుంది. అయితే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యూపీఏ కమిటీని దాని పని దానిని చేసుకోనివ్వలేదు. దాంతో కమిటీ తన బాధ్యతలను మధ్యలోనే వదిలేసి కేంద్రానికి నివేదిక ఇచ్చేసింది. కమిటీ ఏం చెప్పిందనే విషయాన్ని వదిలేస్తే మళ్ళీ డెవలప్మెంట్ అంతా చంద్రబాబు అమరావతి చుట్టుపక్కలే చేయడం మొదలుపెట్టారు. దాంతో రాయలసీమ ఉత్తరాంధ్రలో అసంతృప్తి మొదలైంది. కారణాలు ఏవైనా తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ప్రతిపాదిస్తే చంద్రబాబు అండుకో వ్యతిరేకిస్తున్నారు. దీనిని బట్టి అర్థమవుతున్నది ఏమంటే పోటీకి మాత్రమే చంద్రబాబుకు వెనుకబడిన ప్రాంతం కావాలి, రాజధాని మాత్రం అమరావతే ఉండాలని.